हाय सेकंड रेसिपी चेयडानिकी मा वदन रेडी गा उंदी आ रेसिपी एंटो दानिकी कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम ये टोर्ना चेस्तुन्नाम बीम सूप लो बीम एमो 6 गंटल सेपु नानबेट्टुकुन्नाम నానబెట్టిన తర్వాత ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మిక్సీ ఒకటి బియ్యం పిండివి బియ్యం పిండి ఆల్రెడీ 6 గంటలు నానబెట్టి అవి మళ్ళీ కడిగేసి ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత మిల్లి ఆడించుకున్నారన్నమాట ఇదిగోండి ఇలా పిండి చేసుకోవాలి ఇది కొంచెం ఆరి ఆరలేని అంటే తడిగా ఉండాలి ఇది అది ఆడిన వెంటనే తీసుకొచ్చేసారు ఇంకా కొంచెం తడిగా ఉంది తర్వాత నువ్వులు వేసుకోవాలి దీని నువ్వులు నువ్వులు ఇది ఒక దీనికి రెండింతలు మాట ఇది ఏం 4 కప్పులు తీసుకుంటే దీని 3 కప్పులు తీసుకున్నారు ఈ రై దీంతోని ఇది 2 కప్పులు మాట ఇవి ఏం 3 కప్పులు తీసుకున్నారు salt తగినంత salt వామ్ ఇది ఇదిగోండి వామ్ ఇందులోని వామ్ వేయాలి ఇది వామ్ తీసుకున్నారు ఇవన్నీ మొత్తం కలిపిసి 1 గంట నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అప్పుడు सूप सूप आरी तरह अरगंट आरी तरह अब डी फ्राई चेसुकोवाली आयिल कल मुझे साल्ट नीर वाटर अंत साल्ट वेसा वाटर कलपेको नानेबेक वाटर जंत काटल कड़क कदमी अलगे सेम इध अलगे उठाई का चाल टेस्ट उठाइए బీమ్ సూపులో నువ్వులు ఎక్కువ కలుపుతారు ఇది వేసిన గంట నానబెడితేనే ఉబ్బుతుంది మొత్తం అదే ఇది ఎంత కలుపుకొని మళ్ళీ దీనికి రెస్ట్ ఇవ్వాలి 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఉబ్బుతుందంట పిండి అప్పుడు ఎప్పుడు తయారు చేస్తది ఇప్పుడైతే ఇది కలుపుకొని సైడ్కి పెట్టుకుంటది 1 అవర్ మొత్తం కలుపుకున్నారండి ఇది కొంచెం గంట పక్కన పెట్టుకుంటే పిండి అనేది ఉబ్బుతది ఉబ్బిన తర్వాత అప్పుడు అప్పుడు తయారు చేసుకుందాం మూత పెట్టి ఉంచాలి దీని మీద మూత పెట్టేసి గంట సేపు రెస్ట్ ఇవ్వాలి దీన్ని గంట తర్వాత తీసింటాం గంట అయ్యిందండి గంట తర్వాత చూడండి ఉబ్బింది పిండి కొంచెం నానితే సరిపోద్ది ఇంకా అయిపోయింది సుప్పులు వేసుకోవడానికి రెడీ దీంతో సుప్పులు వేస్తుంది సుప్పులకి రెడీ అంట ఎలా తయారు చేస్తుందో చూద్దాం ఆ ముద్ద తీసుకొని అలా రౌండ్ చేయాలి చేస్తే అలా వస్తుంది తర్వాత ఆయిల్ లో వేసి
అది అలా చుట్టడమే ఈజీయే కానీ నాకు రావట్లేదు మా ఒరిజినల్ దగ్గర మీరు నేర్చుకోండి స్లోగా అలా చేసుకుంటూ వచ్చేస్తుందండి ఇంకోటి వద్దు ఇక్కడ రా మమ్మీ మొత్తం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇది ఆయిల్లో డ్రీ ఫ్రై చేయాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసినప్పటికి లెంతీగా అయిపోద్ది వీడియో అందుకే కట్ చేసి మళ్ళీ డ్రీ ఫ్రై చేసుకున్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు ఇంతకు ముందేమో బీన్ సూపర్ మనం చుట్టుకొని ఉంచుకొని డీప్ ఫ్రై చేస్తామండి వేసుకోవాలి మెల్లగా వేయాలి ఉరిగిపోతాయి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయిపోయిందండి తీసుకోవాలి ఈ కలర్ అయిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ తర్వాత ఇలాగైతే నూనె పట్టదు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి టేస్ట్ లైక్ చేయండి